చిత్రపుర రాజ్యంలోనే మిమ్మల్ందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య కోవిడ్ తగ్గింది అనుకుంటున్నారు, సినిమాలు వస్తాయి ఎదురు చూస్తున్నారు, కానీ కొంచెం డైల్మాల ఉంది అటు ఇటుగా. మహామంత్రి చెప్పులు వేసుకుంటా వచ్చాడంటే ఏదో సంగతి ఉండే ఉంటుంది. ఏం సైమాలు ఎదురు చూస్తున్నారు. ఏంటి నువ్వు తెచ్చిన ఏమైనా అప్డేట్ చెప్తే ప్రశాంతంగా విని ఆనందపడతారు. నాకు ఒక మాట రాజుగారు, ఒకటి కాబట్టి రెండిస్తా, ఎక్కడ చేతిలోనే చెప్పు. కేజీఎఫ్ సినిమా నువ్వు థియేటర్లోనే చూడాలని ఓటే వేయాలి. కేజీఎఫ్ సినిమా నేను థియేటర్లోనే చూస్తా, ఖచ్చితంగా నేను థియేటర్లోనే చూస్తా. అది రాజుగారు నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు పైరసీ చూస్తావు కదా, నా పరిస్థితి ఏంటి మార్పులు జరిగాయి, థియేటర్లకు వెళ్తున్నావు, సినిమాలు చూస్తున్నావు. రాజుగారు కేజీఎఫ్ సినిమాకి ఓటీటీ సంస్థ 255 కోట్లు ఆఫర్ ఇచ్చిందట రాజుగారు, సినిమాని మా దాంట్లో రిలీజ్ చేయని చెప్పేసి. కొంప తీసి హంబోలో ఫిల్మ్స్ వాళ్ళు టెంప్ట్ అయిపోయి రిలీజ్ చేస్తున్నారా ఏంది రాజుగారు? ఆ సినిమా వాల్యూ తెలుసా నీకు? ఆ సినిమా ఇప్పటికి ఇప్పుడు రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్లోనే 1000 కోట్లు కొడుతుంది, 255 కోట్లకే ఓటీటీ ఆఫర్ వస్తే కొనేస్తారా? అంటే బయట పరిస్థితులు బాగాలేవు, మరి ప్రొడ్యూసర్లు ఏమో డబ్బులు పెట్టుంటారు, మరి వడ్డీలు పెరుగుతుంటాయి కదా, అందుకని కమిట్ అయిపోయారేమో. కరెక్టే, కానీ ఈ వేవులు ఏటి లేవు రాజుగారు. మూతు గొట్టగొట్టుకొని చేతికి గొండ చల్లుకొని వెళ్ళిపోయి తిన్నాక మన సీట్లు కూకొని పక్కన మీద తొమ్మకుండా ముందు తుమ్ముకొని ఉంటే ఏది సోకదు, శుభ్రంగా చూసుకుంటే ఆ థియేటర్లోనే రిలీజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోండు. అమ్మయ్యా నిజంగా అంబోలి ఫిల్మ్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, తొందరపడి ఓటీటీలో. ఆయనకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, ప్రశాంత్ నీల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రశాంత్ నీల్ గారు మీరు గొప్ప సినిమా తీశారు, అలాగే గొప్ప నిర్ణయం కూడా తీసుకున్నారు. దయచేసి సినిమా థియేటర్లోనే రిలీజ్ చేయండి, కింద అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదిగో కేజీఎఫ్ సినిమా మీరు థియేటర్లో చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఓటీటీలో వచ్చినా పర్వాలేదు, అసలు మీ అభిప్రాయం ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి. చేయండి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.